చూస్తా ఉన్నాం యా రెడ్ కార్డర్ నోటీస్ కు సిబిఐని కోరం నిందితులు ఎవరిని వదిలిపెట్టాము ఫోన్ టాపింగ్ కేసు హైదరాబాద్ సిపి అంటూ ఒకరిని చూస్తాను సో మళ్ళా హైదరాబాద్ సిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది మొత్తానికైతే ఏదైతే రెడ్ కార్ నోటీస్ పైన సీబీఐ ఇంకా స్పందించలేదని చెప్పేసి సీబీఐను కోరినట్టు తెలుస్తోంది సిబిఐ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రావాలని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరిని వదిలిపెట్టబోమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ప్రధాన నిందితులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల అరెస్టుకు రెడ్ కార్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ కోరమన్నారు శనివారం సిసిఎస్ లో ఓ మీడియాతో ఆయన మాట్లాడారు సిబిఐ ప్రస్తుతం బ్లూ కార్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయాలనుకుంది దాని వల్ల నిందితులు ఎక్కడున్నారని వివరాలు తెలుస్తాయి అయితే బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా నిందితులు అరెస్ట్ చేయడం కుదరదు దాంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐకి విజ్ఞప్తి చేశాం అని సిబిఐ వివరించారు రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయితే నిందితులను అరెస్ట్ చేసి భారత్ తీసుకొస్తామన్నారు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు కాగా ఈ కేసులో మాజీ యాదవ్ ఎస్పీలు భుజగరావు తిరుపతిన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ ప్రణీత్ కుమార్ ఆ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ అరెస్ట్ అనే విషయం తెలిసింది హృద్రోగ రుగ్మతలు బాధపడుతున్న భుజంగరావుకు చికిత్స నిమిత్తం ఇటీవలే కోర్టు మధ్యంతర బెయిల్ లభించింది మిగతా ముగ్గురు చెంచారుగోట జైల్లోనే ఉన్నారు వీరి విచారణ సమయంలో పలు రాజకీయ నేతల పేర్లు వెలువకి రావడంతో వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు సో దాని మీద అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొత్తకోట కొత్త శ్రీనివాసరెడ్డి సీపీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద చాలా పెద్ద నమ్మకం ఉంది ఆయన ఒక స్ట్రిట్ ఆఫీసర్ ఆయన ఎవరు చెప్పిన ఎనోడు అనేటువంటి ఒక దృక్పథం అయితే చాలా స్పష్టంగా ఆయన పైన ఉంది సో ఆయన సిపిగా ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ కేసు నిర్వీయమవుతుంది తప్ప ఆయన ఉన్నంత వరకు ఆ కేసు ఖచ్చితంగా ముందుకు పోతుంది అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఆరు వందల కోట్ల మోసాలు దేశవ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై మూడు సైబర్ నేరాలు తెలంగాణలోనే నూట ముప్పై కేసులు ఇరవై కేసులు పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు టోకరా ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల స్వాధీనం ఖాతాల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది కోట్లు ఫ్రీజ్ ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు కోట్ల రీఫండ్ దర్యాప్తులో ఏడు బృందాల పోలీసులు ఏకకాలంలో దాడులు ముప్పై ఆరు మంది సైబర్ కేటుగా అరెస్టు నిందితులంతా గుజరాత్ వారే హైదరాబాద్పై సైబర్ పంజాబ్ విలువ ఏటా వెయ్యి కోట్ల బాబా బాబా బాబా